हाई अंडी नमस्ते नीन भारती वेलकम टू भारती ब्लॉग्स रेसीपी अंडी पेसरपप्पु तो चारु एला प्रिपेर चेयालोसारी चूद्दाम फस्ट नेनु ग्रीन कलर लो उंटुंदी कदंडी पेसरपप्पु आ पेसरपप्पुनी उडिकिंचुकोनी मिक्सीलो वेसुकोनी इला पेट्टुकोनंडी ओक बौल लो चिंतपंडु गुज्जु अंडी अलागे पच्चिमिर्चि टमाटो आनियन वेल्लिपायलु एंडुमिर्चि पोपु दिनुसु करिवेपाकु కొత్తిమీర అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను కళాయి హీట్ అయ్యాక ఒక 2 గంటల దాకా ఆయిల్ ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసుని వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినిబ్యాలు శనగబ్యాలు అండి ఇవి కొంచెం చిటపట అయిన తర్వాత వెల్లిపాయలు కొద్దిగా 2 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి యాడ్ చేసుకున్నాను కొద్దిగా కరేపాకు ఒక 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి పొడుగా ఇవి కొంచెం ఆయిల్ లో వేగాలండి పచ్చిమిర్చి కూడా ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ని పొడుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇవి కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలను కూడా ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంత salt వేసుకొని 2 స్పూన్స్ వరకు కారం వేసుకున్నానండి ఈ టైం లో కారం వేసుకుంటే రసం అనేది కలర్ఫుల్ గా ఉంటుందండి అందుకు కారం వేసుకున్నాను మనం ఇప్పుడు రుబ్బుకొని పెట్టుకున్న పెసరపప్పు రసం ని వేసుకుందాం చూడండి కొంచెం వాటర్ కావాలంటే వేసుకోండి ఇలాగే సరిపోతుందంటే ఓకే చిక్కగా తినే వాళ్ళు కొందరు ఉంటారు కదా నాకైతే సరిపోతుందండి ఇప్పుడు నేను చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకొని ఒక లెమన్ సైజ్ అంత వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని మొత్తం ఇలా బాగా గెంటతో కలిపేసుకుందాము చూడండి ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని బాగా ఉడకాలండి ఒక 2 పొంగులు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా బాగా ఉడకాలండి అయితే చారు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు నేను ఒక స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే రసం పొడి కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు లాస్ట్ కొద్దిగా ఇలా కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుందండి పెసరపప్పు చారు చాలా టేస్ట్ ఉంటుందండి ఈ చారు అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్ కాంబినేషన్ అండి హెల్త్ కూడా చాలా మంచిది పెసరపప్పు చారు ఎప్పుడు రెగ్యులర్ గా చేసే చారు కాకుండా అప్పుడప్పుడు ఈ చారు చేసి చూడండి పెసరపప్పుతో చాలా బాగుంటుందండి చూడండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము టేస్ట్ చేద్దాము సూపర్ ఉంటుందండి మీకు కూడా ఈ రెసిపీ గా నచ్చినట్లయితే నా ఛానల్ ని తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఫర్ వాచింగ్